సబ్బవరంలో ఘనంగా సేవకుల సెమీ క్రిస్మస్ వేడుకలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలోని గ్రేస్ ఆఫ్ గాడ్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీస్ సేవకుల సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రేస్ ఆఫ్ గాడ్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ విజయకుమార్ సారథ్యం వహించారు. గ్రేస్ రివైవల్ ప్రేయర్ మీట్గా పిలుచుకునే ఈ ప్రత్యేక ప్రార్థనలకు అన్ని జోన్ల నుంచి పాడేరు, చింతపల్లి, తుని, జీమాడుగుల, సబ్బవరం మండలాల నుంచి 200 మంది దైవసేవకులు హాజరయ్యారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా మొవ్వ నుంచి పాస్టర్ పరిశుద్ధ రాజుగారు హాజరైనట్లు నిర్వాహకులు పాస్టర్ విజయకుమార్ ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బుచ్చిరాజుపాలెం నుంచి సిస్టర్ ఏంజల్ బ్లెస్సీ హాజరయ్యారు. క్రిస్మస్ భక్తిగీతాల ఆలాపన అనంతరం బాలయేసు జన్మం గురించి కీర్తించి ప్రసంగాలు కొనసాగించారు. అనంతరం పేదలకు వస్త్రదానం చేశారు. దైవసేవకులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఆర్ డేవిడ్, ఐ సుధాకర్, జై బాబు, ఇ సూరిబాబులు పాల్గొన్నారు. ఆ బలం దేవుని వస్తుందంటే దేవుని చేత అభిషేకించిన వారి నోట నుండి దేవుని మాటలు వెలవడినప్పుడు మనకి ధైర్యం కలుగుతాయి. దేవుని మాటలు వారు ప్రకటించినప్పుడు వారి హృదయాలు మన్నించబడ్డాయి. ఈరోజు మరి చక్కని అనుభవాలు మనకు తెలియజేసిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మనం త్వరలోనే ముగింపులో ఉన్నాం, వేరే కార్యక్రమం మనకి ఏం లేదు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇది నా కుటుంబం తరఫున మరి మేము సంవత్సరం అంతా కూడా నా ఆశ ఏంటంటే ఈ ఈ సేవకుల క్రిస్మస్ జరగాలి. ఈ సేవకుల క్రిస్మస్ లో నేను ప్రతి సంవత్సరం ఒక ప్రణాళిక పెట్టుకుంటాను, ఒక 4-5 లక్షల రూపాయల కార్యక్రమం చేయాలి. ఎందుకు అంటే క్రిస్మస్ లో నేను నా తొలి దినాల్లో నేను నేర్చుకున్న అనుభవం ఏంటి అంటే క్రిస్మస్ అంటే తీసుకోవడం కాదు, క్రిస్మస్ అంటే ఇవ్వడం. ఇప్పుడు ఎప్పుడైతే నా జీవితంలో నేను అలవాటు చేసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నా గిన్నెను నింది కొలి పాడారు. వారు చేశారు, వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా చేసిన పని ఏంటి అంటే సాష్టాంగా మనం ఎంతటి వాళ్ళమైనా క్రిస్మస్ మనం నేర్పుతున్న పాఠం ఏంటి అంటే ప్రభు దగ్గర సాష్టాంగా పడగలిగితేనే క్రిస్మస్ లో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోగలం. ఒకవేళ ఈ క్రిస్మస్ నీ ప్రారంభ దినాల్లో ఉన్న సేవా జీవితం చాలా తీవ్రమైన స్థితిలో ప్రారంభమై ఉండొచ్చు, నీవు చేసిన మొదటి క్రిస్మస్ చాలా దినాతిదినంగా ఉండొచ్చు, ఈ రోజు నువ్వు చేసే క్రిస్మస్ 1 లక్ష రూపాయలు కలిగి ఉండొచ్చు, కానీ ఆ క్రిస్మస్ లో కనిపించవలసింది మన లక్షలు కాదు, దేవుని ఎదురు సాక్ష్యంగా పడే మనసు. రెండోది క్రిస్మస్ లో వారు సాష్టాంగ పడ్డమే కాదు, వారు ఉన్న వారి దగ్గర ఉన్న బంగారం, బోలం, సాంబ్రాన్ని ఈరోజు దేవుని సేవకులంగా మన జీవితాల్లో ఈ 2022 క్రిస్మస్ లో దేవుడు నాకు నేర్పిన అనుభవాన్ని నేను నేర్పుతున్న మాట ఏంటి అంటే మన దగ్గర ఏదో ఉందని కాదు, కానీ అన్ని ఇచ్చే దేవుడు అనుకున్నాడు. ప్రతి సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం మీకు తెలుసు, నేను ఏ వ్యక్తిని కూడా ఏ క్రిస్మస్ కూడా డబ్బులు ఇస్తారా, నాకు భోజనాలు పెడతారా అని అడగలేదు ఈ రోజు వరకు. అలాగే ప్రతి సంవత్సరం నేను చేస్తాను, కానీ ఈ సంవత్సరం అమ్మగారు ప్రేరేపించబడి ఎంతమంది మీరు పాస్టర్స్ చేస్తారు అని అంటే ఇలా 200 మంది 250 మంది పాస్టర్స్ మా జోన్ లో ఉన్నవారు వస్తారంటే వారికి ఒక మంచి ప్లాస్టిక్ గిఫ్ట్స్ కొని ఇచ్చారు. దేవుడి స్తోత్రం కలిగి ఒక 100 కొంటే ఇంకొక 100 నేను కొని సరే మా పాస్టర్స్ అందరికి ఈ సంవత్సరం ఇద్దాం. నేను అంటాను దేవుని సేవకుడిగా వనరులన్నీ ప్రభు మనకు ముందే సిద్ధపరిచారు. చిన్నప్పుడు